हाय फ्रेंड्स साइंस प्रोजेक्ट चैनल को स्वागत वीडियो एक्सटेंशन बॉक्स को थ्री वे प्लग पिन यह विधा कनेक्ट चेयर अलग एक्सटेंशन बॉक्स वायर कनेक्शन इवाल वीडियो एक्सप्लेन सो इध फोन संबंधी प्रोडक्ट दीं मन को टू प्लग पिन्स अलग टू स्विचेस उठाएँ सो मन को एक्सटेंशन बॉक्स अनेधा उ मन को फाइव लाइन संबंधी प्लग फाइव प्लग पिन अलग पैन इंडिकेटर और स्विच फोटो विधा मन को टू स्विचेस टू प्लग पिन टू इंडिकेटर्स इवे जरूरी इधे कोन संबंधी प्रोडक्ट दीन प्राइस 200 रूपीस अंडी मन मुझे बैक साइड स्क्रूस ओपन चाहिए अंटे मन को स्क्रूस फ्रंट साइड कटोरी जरूरी यह फ्रंट साइड स्क्रूस ओपन मन इंस्टॉलेशन चेद्दाम चूँ मन को बैक साइड यह विधा स्क्रूस दींल्लो स्क्रूस ओपन अरे सो विधा मन को पैन एलईडी लाइट्स ఈ ఎల్ఈడిస్ బేస్ చేసుకొని మనకు పవర్ ఉంది పవర్ స్విచ్ ఏయగానే మనకు ఎల్ఈడిస్ అయితే వెలుగుతూ ఉంటాయి సో ముందుగా మనం దీనికి ఇన్పుట్ పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది చూడండి మనం ఈ విధంగా ఒక 3 కేబుల్స్ తో మనం వైర్ కేబుల్ని అయితే తయారు చేసి చేసుకోండి ఒకవేళ ఈ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో దీని యొక్క వీడియో అయితే పెడతానా లింక్ ద్వారా మీరు ఈ వీడియోని అయితే చూడొచ్చు దీంట్లో మనకు 3 వైర్స్ ఉంటాయండి और मन को लाइन की संबंधी पॉजिटिव अंडी अलग न्यूट्रल अलग एर्थ दींट मन थ्री वायर्स इंस्टॉलेशन चसा ग्रीन वायर एर्थ अलग रेड पॉजिटिव ब्लैक नेगेटिव इप्पुडु मन दी पवर कनेक्टी पवर कनेक्ट मुझे मन స్విచ్ కైతే పాజిటివ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది చూడండి ఈ స్విచ్ యొక్క పాజిటివ్ కి దీనికి పాజిటివ్ అయితే కనెక్ట్ అయితే చేయండి బోర్డు యొక్క స్విచ్ కి మనం పాజిటివ్ వైర్ అయితే కనెక్ట్ అయితే చేసాం अलग ब्लैक वायर मन को न्यूट्रल अंडी सो न्यूट्रल न्यूट्रल वायर फर्स्ट प्लग पिन यल्लो सॉरी मन को एन अदा इट साइड एलईडी या न्यूट्रल दर मैं दीन कनेक्ट चेयली दी मन ओपन चेसी वायर मैं न्यूट्रल के अच्छे इच्छी मैं न्यूट्रल कनेक्टे अलग पॉजिटिव नीचे ई पिन्न के मन पॉजिटिव इव्वासी अलग एत की संबंधी केबल मन प्लग पिन्न या कनेक्टी
सो ई विधंगा मनं एत्तो न्यूट्रल इच्चां पवर केबल यॉक्क स्विच आन चेसिन तर्वात ई प्लस बॉक्स की पवर वेल्लाली गनुक मनं पवर कनेक्शन कोरकु ओक कनेक्शन अयिते इव्वाल्सि उंटुंदि చూడండి మనం సెకండ్ ప్లగ్ బిన్ కూడా మనం పాజిటివ్ వైర్ని ఇక్కడి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం మనం రెండు కేబుల్స్ అనేది మనం తీసుకోవాలండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కేబుల్ని తీసుకోవాలి అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కేబుల్ తీసుకోవాలి పాజిటివ్ ఇచ్చిన స్విచ్ కింద వైర్కి మనం దీన్ని కనెక్ట్ అయితే చేయండి సో ఈ పాజిటివ్ వైర్ని మనం ఫస్ట్ ప్లగ్ పిన్ యొక్క లైన్కి అయితే కనెక్ట్ అయితే చేయాలి సో మనం ఫస్ట్ స్విచ్ అలాగే మొదటి ప్లగ్ పిన్కి అయితే పవర్ కనెక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సెకండ్ కనెక్షన్ అయితే ఇచ్చి చూద్దాం చూడండి మనం ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ వైర్స్ని మనం ఇక్కడ నుంచి అయితే తీసుకోవాలండి చూడండి పాజిటివ్ వైరు ఇక్కడ నుంచి అయితే ఒక కేబుల్ని అయితే తీసుకోవాలి ఈ పాజిటివ్ కేబుల్ని మనం మెయిన్ వచ్చిన పవర్ కనెక్షన్ దగ్గర దీని అయితే ఇవ్వాల్సి ఉంటుంది చూడండి మనం పాజిటివ్ వైర్ని మెయిన్ నుంచి మనం ఈ స్విచ్కి అయితే కనెక్ట్ అయితే చేసాం ఈ స్విచ్ నుంచి మనం దీనికి అయితే కనెక్ట్ అయితే చేయాలి పాజిటివ్ ఈ వైర్ని స్విచ్ యొక్క కింద ఉన్న పిన్కి కనెక్ట్ అయితే చేయండి సో పాజిటివ్ కనెక్షన్ అయితే ఇవ్వటం అది జరిగింది మనం న్యూట్రల్ కనెక్షన్ కూడా దీనికి ఇవ్వాల్సి ఉంటుందండి సో న్యూట్రల్ కోసం బ్లాక్ వైర్ని తీసుకోండి మనం న్యూట్రల్లో మెయిన్ నుంచి వచ్చిన న్యూట్రల్ ఎక్కడ ఉందో చూసుకుని ఇక్కడి నుంచి మనం న్యూట్రల్ని అయితే ఇక్కడికైతే ఇవ్వాల్సి ఉంటుంది
మనం దీనికి ఎత్త అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఎత్త కూడా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎత్త అయితే తీసుకోవాల్సి ఉంటుంది. త్రీ ప్లగ్ పిన్ నుంచి వచ్చిన ఎత్త వైర్ ఉన్న మొదటి సాకెట్ యొక్క పై పిన్కి అయితే దీన్ని అయితే కనెక్ట్ అయితే చేయండి. సో ఈ విధంగా మనం వైరింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, త్రీ వే ప్లగ్ పిన్ నుంచి వచ్చిన న్యూట్రల్ వైర్ వచ్చేసి మనకు, ఎత్త వైర్ వచ్చేసి మనకు పై రెండు సాకెట్స్కి మనకు కనెక్ట్ అయి ఉండాలండి. అలాగే పాజిటివ్ అంటే ప్లస్ వైర్ వచ్చేసి మనకు స్విచ్ యొక్క పై పిన్కి కనెక్ట్ అవ్వాలి. అలాగే రెండో స్విచ్ యొక్క పై పిన్కి కనెక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే స్విచ్ యొక్క కింద పిన్ నుంచి మనం మొదటి సాకెట్కి అయితే మనం పవర్ అయితే ఈ విధంగా కనెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మనం ఆటోమేటిక్గా త్రీ వే ప్లగ్ పిన్ నుంచి వచ్చిన పాజిటివ్ వైర్ని సెకండ్ స్విచ్కి మనం ఇక్కడికి ఈ విధంగా వైర్ ద్వారా తెచ్చుకోవాలండి. దీని నుంచి మనం లైన్కి దీనికి కనెక్ట్ అయితే పాజిటివ్ కనెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎత్త కూడా మనం పైనుంచి దీనికి ఎత్త అయితే తెచ్చుకోవాలండి. అలాగే న్యూట్రల్ వచ్చేసి మనం మొదటి న్యూట్రల్ నుంచి ఈ త్రీ వే పిన్ యొక్క లాస్ట్ పిన్కి ఈ న్యూట్రల్కి మనం కనెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే దీంట్లో మనకు రెండు ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయండి. ఎల్ఈడి లైట్స్ మనకు డిఫాల్ట్గా మనకు ఒకటి వచ్చేసి మనకు పాజిటివ్ కనెక్ట్ అయి ఉంటుంది, రెండోది వచ్చేసి న్యూట్రల్కి కనెక్ట్ అయి ఉంటుంది. దీంట్లో కూడా అంతే అండి, దీంట్లో ఒకటి పాజిటివ్, రెండో కనెక్షన్ వచ్చేసి న్యూట్రల్కి కనెక్ట్ అయితే ఉంది. ఈ విధంగా మీరు ఇన్స్టలేషన్ అయితే చేసుకోండి. ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత మీరు క్యాప్స్ అన్నీ కూడా మరి క్లోజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, మనం ముందుగా ఎక్కడి నుంచి మనం ఇన్స్టలేషన్ చేసుకో హోల్ కావాలనుకుంటున్నామో అక్కడ మనకు సైడ్ అయితే ఈ బిట్లు అయితే ఉంటాయండి. ఇవి ఏదో ఒక ప్లాస్టిక్ ట్రాక్ని అయితే మనం రిమూవ్ చేసి దీని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఒక ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా కనెక్షన్ చేసుకున్న తర్వాత వైర్స్ని అన్ని బాక్స్లో పెట్టి మీరు కనెక్ట్ అయితే చేసి వాడుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.